సెల్ఫ్ మిస్టేక్స్. ఢిల్లీ ఎన్నికల విషయంలో బీజేపీ అడుగడుగునా మిస్టేక్స్ చేస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించుంటే అతడిపై వ్యతిరేకత బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యేది. కానీ కావాలనే ఎన్నికల్ని ఆలస్యం చేసి సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. ఎన్నికల డేట్ ఫిక్స్ అయిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తే బీజేపీ లేటుగా ప్రచారం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపైన త్వరగా క్లారిటీ ఇవ్వలేకపోయింది. వార్ రూమ్లోనే వ్యూహ రచనలు. వ్యూహాల్ని రచించడంలో దిట్టైన మోడీ, అమిత్ షాలు కేవలం వార్ రూముల్లో కూర్చునే వ్యూహాలు రచించేవారు. క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టలేదు. బీజేపీ నేతలంతా ప్రచారంలో మోడీని పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు. దేశానికి మోడీ ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పిన బీజేపీ నేతలు ఢిల్లీ అభివృద్ధికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళలో బీజేపీ అధిష్టానం కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకున్న వెంటనే ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కేజ్రీవాల్కి భయపడి కొత్త అభ్యర్థిని సీఎంగా ప్రతిపాదించి బీజేపీలో సమర్థమైన నాయకులు లేరనే సంకేతాలిచ్చింది. దీంతో సొంత పార్టీలో అసంతృప్తి జ్వాలలు పెరిగాయి. కమలదళం నేతలంతా తమ ప్రచారంలో కేవలం కేజ్రీవాల్నే టార్గెట్ చేసుకున్నారు. మోడీ, అమిత్ షా, బేడీ అంతా కేజ్రీ జపం చేస్తూ అతడి పాపులారిటీ పెంచారు. ఆఖరికి బీజేపీ ముద్రించిన కార్టూన్లలోనూ కేజ్రీవాల్ ఫోటోనే పెట్టడం అతడికి అడ్వాంటేజ్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు కేంద్ర మంత్రివర్గమంతా ఢిల్లీ ప్రచారంలో భాగమయ్యారు. అయితే వీరంతా స్థానికేతరులు కావడం, కేజ్రీవాల్ని అతిగా టార్గెట్ చేయడం ఆపుకు ప్లస్ అయింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకుని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ ఫెయిల్ అయింది.